చాలా బాధేస్తుంది. నిన్న నా పాదయాత్ర నడుచుకుంటూ వచ్చిన తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న టిప్పర్లండి, నా ముందల 5 టిప్పర్లు ఇసుక వెళ్తూనే ఉన్నాయి. ఒకటి వెళ్ళింది, రెండు వెళ్ళింది, మూడు వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నా కరెక్ట్ గా ఒక 2 కిలోమీటర్ల ముందలకి వెళ్తా. పెద్ద కొండ, వైజాగ్ లో రిషికొండలాగా అంత పెద్ద కొండ, జేసీబీలు పనిచేస్తున్నాయి. అరే నేను నడుస్తున్నాను కదా, కనీసం ఆపుతారం కూడా లే, ఎంత తొందరగా దొబ్బేలా డబ్బులని జేసీబీలు నడుస్తున్నాయి. అక్కడ ఏకంగా దళితుల డికేటి భూమి లాక్కుని ఈరోజు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఈయన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు బినామీలు బెంగళూరు బస్ స్టాండ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, అదే విధంగా కదిరి రోడ్ లో ఉన్న వాక్ఫ్ బోర్డ్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి ప్రతి నెల 5 లక్షల రూపాయలు కప్పం కట్టించుకున్నారు. అంటే గత 4 సంవత్సరాలుగా ఒక్క దాంట్లో 2.5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు సంపాదించారు. ఇంకో పక్కన జామియా మస్జిద్ టిప్పు సుల్తాన్ మస్జిద్ లో ఉన్న ఖాతాల నుంచి 23 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు అవసరాల కోసం వాడేశాడు. ఇంకా ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు ఆయన అనుచరులు ప్రభుత్వ భూమి దొరికితే చాలండి, గత 4 సంవత్సరాలుగా 40 ఎకరాలు డికేటి భూమిలో లేవటేసి 100 కోట్ల రూపాయలకి అమ్ముకున్నారమ్మా. ఇంకా మదనపల్లి పట్టణంలో ఎవడు లేవటేయాలన్నా ఎమ్మెల్యే గారికి చీటీ కట్టాల్సిందే. అడగడుగున ప్రజలు అదే బాధ. ఇంకా సిటీఎం చెరువు ఎమ్మెల్యే గారు ద్వారకనాథ్ రెడ్డి గారు 40 ఎకరాలు కొట్టేశారండి, అక్కడ కూడా చెరువును కూడా వదిలిపెట్టిన. ఇంకా కరోనా, కరోనా వస్తే పాప ఇక్కడున్న షాపుల దగ్గర నుంచి, బంగార కొట్టుల దగ్గర నుంచి, రెస్టారెంట్ల దగ్గర నుంచి కూడా 4 కోట్ల రూపాయలు వసూలు చేసి స్వాహా చేసిన వ్యక్తి మీ ఎమ్మెల్యే గారు. ఇంకా ఏకంగా వలసపల్లిలో జ్యూస్ ఫ్యాక్టరీ 12 కోట్ల విలువైన 3 ఎకరాలు కూడా స్వాహా చేశాడు మీ ఎమ్మెల్యే గారు. ఇంకా ఏకంగా ఇంకా ఎవరు ఎమ్మెల్యేనా, ఇంకా నిమ్మనపల్లి మండలంలో బౌదా నది ఉంటుంది, రోజుకి 100 టిప్పర్లు ఇసుకెళ్తుందండి. 100 టిప్పర్ అంటే రోజుకి 50 లక్షల రూపాయలు ఈ పాపాల పెద్దిరెడ్డి మీ పైన సంపాదిస్తున్నాడు. అంతేకాదండి మన దగ్గర క్వారీలు ఉంటాయి, ఎవరన్నా మన మదనపల్లిలో క్వారీ చేయాలంటే 50% పాపాల పెద్దిరెడ్డికి ఇవ్వాల. 20 మంది ఇవ్వలేదని వాళ్ళ క్వారీలు కూడా ఈరోజు ముంచేశారండి. ఎంత అన్యాయం ఒక్కసారి ప్రజలు ఆలోచించాల. ఇంకా ఏకంగా ఒక చరిత్ర ఉన్న కాలేజ్ బీటీ కాలేజ్, ఆ కాలేజీలో కాలేజ్ కూడా 43 ఎకరాల భూమి పైన కూడా ఈ పాపాల మిథునెడ్డి కళ్ళు పడినాయండి. రేపో మాపో ఆ భూమిని కూడా స్వాహా చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. అమరన్న నేను పాదయాత్రలో వస్తున్నప్పుడు అనుకున్నా వీళ్ళు ఏం మిగిలిచ్చేటట్లు లేరు, 20-24కి దొరికిన భూమి, దొరికిన కొండ, దొరికిన చెరువు కూడా స్వాహా చేసేదానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ అడుగుతున్నా పాపాల మిథున్ రెడ్డి గారు మొన్న నాకు ఛాలెంజ్ ఇచ్చారు చర్చకి, ఎస్ నేను సిద్ధం బ్రదర్, రేపు తంబలపల్లిలో ఉంటా రండి. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాని ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు దోచేసుకున్నారో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు, చర్చిద్దాం అనేక పరిశ్రమలు చిత్తూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చారు, చర్చిద్దాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకి నేను కేటాయించిన 1000 కోట్లు చర్చిద్దాం. ఈ రోజు మీ పుంగనూరులు వేస్తున్నారే రోడ్లు, నేను కేటాయిస్తేనే మీ కంపెనీ ఈరోజు ఆ రోడ్లు వేస్తుంది. అసలు చిత్తూరు జిల్లాని ఒక క్యాన్సర్ లాగా నవలి పాడేస్తున్నారు ఆ పాపాల పెద్దిరెడ్డి కుటుంబం. ఎస్ నేను చెప్తున్నా ఈ సభాముఖంగా, పాపాల పెద్దిరెడ్డి, పాపాల మిథున్ రెడ్డి కలిసి
మన జిల్లాలోనే 10,000 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. అంత పెద్దోడవుతే ఎందుకయ్యా మదనపల్లిని జిల్లా చేయలే? ఎందుకయ్యా నువ్వు మదనపల్లిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేయలేవు? సభాముఖం అడుగుతున్నా. 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపి, 1 మంత్రి. బయట అడిగితే ఈయనే సూపర్ సీఎం అంటాడు. మళ్ళీ ఏం పీకావు మదనపల్లికి, ఏం చేసినావు మదనపల్లికి అని అడుగుతున్నా. వాళ్ళ ఆలోచన ఒకటే, జిల్లా వాళ్ళ చేతుల్లో ఉండాలి. అందుకే మనం మదనపల్లి జిల్లాని రానికుండా ఆ పాపాల పెద్దిరెడ్డి చేసినాడు. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రెడీ మిస్టర్ పాపాల మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. రా, ఎక్కడికి వస్తావో చర్చకి నేను పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా కోర్టుకెళ్లి అరెస్ట్ చేయొద్దని అడిగేవాడు నేను కాదు. నేను పోరాటం సిద్ధం. నేను ఈ జిల్లాను అభివృద్ధి చేశా. అడుగు అడుగున నా పేరు కనపడుతుంది. రా చర్చకి, నీకు తమ్ము ధైర్యం ఉంటే రేపే రాత తమ్మలపల్లికి. చర్చకి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి నేను సవాల్ విసురుతున్నాను.